నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది సహస్ర. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆత్మస్థైర్యంతో మెలగాలి. వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సూచించిన గూడూరు వెంకటగిరి పురపాలక సంఘాల చైర్పర్సన్లు పొనక దేవసేనమ్మ, దొంతు శారద. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. బాలికల వసతి గృహంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ప్రసంగించిన 7వ అదనపు జిల్లా జడ్జి శాంతి. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలి. గడియారం స్తంభం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో క్యాప్టో నాయకులు. నాచారమ్మపేటలో వైభవంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజ. విరివిగా పాల్గొని భజనలు చేసిన అయ్యప్ప భక్తులు. విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకొని ఆత్మస్థైర్యంతో మెలగాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పిలుపునిచ్చారు. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను గూడూరు వెంకటగిరి చైర్పర్సన్లు ప్రారంభించారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా హాజరైన గూడూరు వెంకటగిరి పురపాలక సంఘాల చైర్పర్సన్లు పునక దేవసేనమ్మ, దొంతు శారదాలు జ్యోతి ప్రకాశనం గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో మెలగాలన్నారు, మేధాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ప్రదర్శనను ఏబీవీపీ నాయకులు ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవసేనమ్మ వివరించారు. ప్రతి
వెంకటగిరి చైర్పర్సన్ దొంతో శారద మాట్లాడుతూ విద్యార్థులు తమ పేరును గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని వివరించారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది కదా మీకు. ఎగ్జామ్ అంటే నేనైతే మమ్మీ వాళ్ళ చూస్తే ఇప్పుడు వీళ్ళకి ఏం పని లేదు పని చేసుకోవడం తినడం మనకి ఎగ్జామ్స్ పెడతారు చదవాలి రాయాలి మాస్ అయితే మళ్ళీ తీరుని కాదు ఇది ఏంటి టెన్షన్ తమలోకి ఏం వస్తే నాకు ఒకటి అనుకోలేదు. కానీ స్టూడెంట్ లైఫ్ అయిపోయి పెళ్ళయ్యాక ఒక విషయం తెలుసు మనకు సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్స్ పేరెంట్స్కి డైలీ ఎగ్జామ్. సో మీ లైఫే జాలి ఇప్పుడు తల్లి ఎక్కడ తెలుస్తుంది డైలీ ఎగ్జామ్ డైలీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఫేస్ చేయాలి పెద్దవాళ్ళు అయితే మనం అనుకున్నంత హ్యాపీగా. కాబట్టి మనకు చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదువుకోవడం ఒకటే పని అది పెద్ద కష్టం అనుకోకూడదు ఇష్టపడి చదువుకోవాలి. ఇంకొకటి ఎప్పుడు చదువు చదువు వద్దు ఇలా సైన్స్ ఫేర్ విజ్ఞానం నేర్చుకోవాలి. ఇందాక మన అన్న చెప్పినట్టు మల్లికార్జున గారు దేశభక్తి ముఖ్యంగా పెంచుకోవాలి. ఇంకొకటి కూడా గాంధీగా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ 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 ఇస్ ద టీచర్. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం మనం చనిపోయే దాకా. మహాత్మా గాంధీ లలిత కూడా తమ జీవిత చరిత్రని రాశారు తమ అనుభవాన్ని ఎందుకు మన వాటిని చదివి కొత్త విషయాలు తెలుసుకుంటాము అని. డాన్స్ చేసిన అతని కష్టపడ్డా అతనికి ఈరోజు ఆ పేరు వచ్చింది. కాబట్టి మీకు కూడా అంత గొప్ప స్థాయి అంత మంచి పేరు రావాలంటే మీరు ఒక ఐదు గోల్ పెట్టుకొని మీకంటే ఎవరు అని ప్రపంచానికి తెలిసేలాగా ఎదగాలని మన అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వారు తిలకించారు. అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పలువురు మాట్లాడారు. మరోజు నా దగ్గర వచ్చి నా కార్యక్రమం చేపడుతున్నాం సార్ మాకు మీ పాఠశాల నుంచి మా పాఠశాల మీ పాఠశాల నుంచి ఉపయోగ సహాయం కావాలి సహకారం అంటే మా పార్టిసిపేట్ చాలా ఇంపార్టెంట్ కావాలండి. ఈ సైన్స్ ఫెయర్ ఎంత కష్టమో మాకు బాగా ఎందుకంటే గతంలో జిల్లాలో రెండు డిస్ట్రిక్ సైన్స్ ఫెయిర్స్ మేము అప్లై చేసాం ప్రైవేట్ స్కూల్లో. సైన్స్ ఫెయిర్ డిస్ట్రిక్ సైన్స్ ఫెయిర్ అప్లై చేయడం అనేది ఎంత కష్టమో స్వయంగా మేము ఆన్లైన్ చేసాం కాబట్టి మాకు తెలుసు. అటువంటి సైన్స్ ఫెయిర్ని నిర్మించుకోవాలో నిర్ణయించడం ఎంతోమంది ఎందుకంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సెంట్రల్లో ఉంటే ఇన్స్టాగ్రామ్ నుంచి టేకప్ చేసి వివిధ రకాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం ఎంత కార్యక్రమం అందరినీ ముఖ్యంగా ప్రతి ఒక్క పాఠశాల పిల్లల్ని ఒక వేదికపై తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగానే చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ స్టూడెంట్స్లో ఉండే సృజనాత్మకతను బయట తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో చదివి మీ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మీ స్కూల్లో ఉండే హెడ్మాస్టర్ గారు తర్వాత నా ప్రాధాన్యత ఉంది ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటారు
సేవలు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ డెంగీలు ఇలాంటి జ్వరాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుతాయి పేరెంట్స్ అందరినీ కూడా మీరు బాగా మంచి ఇదితో చేయాలని చెప్పేసి కోరుకుంటూ మన బ్రేక్ఫాస్ట్ గారు శాఖ అధికారి కాజా రహమతుల్లా, ప్రధాన ఉపాధ్యాయుడు రావు, ఏవీవీపీ నాయకులు మల్లికార్జున, మనోజ్ కుమార్, నాయకులు శ్రీధర్, రత్నం, ఎల్ఏపీ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మత పదార్థాలకు యువత దూరంగా ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జి శాంతి కోరారు. గూడూరెండు పట్టణ పరిధిలోని బీసీ బాలికల వసతి గృహంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో గురువారం రాత్రి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన 7వ అదనపు జిల్లా జడ్జి శాంతి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి రక్షణ అనే చట్టాలున్నాయన్నారు. గిరిజనులు చదువుల్లో రాణించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు అని ఆమె వివరించారు. లీగల్ సర్వీసెస్ లో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఈ మారుద్రవ్యానికి బాధ అయిన వాళ్ళు ఎట్లా వాటిని విడిపించుకోలేక ఎట్లాగా దాంట్లోకి ఇరుక్కోకుండా ఉండాలని దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, అది ఆల్రెడీ మేము ఇప్పుడు చేసింది. అదే నా వక్తలు డాక్టర్ చంద్రవాస గారు, ఎస్ఐ గారు, మల్లికార్జున గారు కథ రూపంలో మీకు చాలా డీటెయిల్గా ఈ డ్రగ్ మారుద్రవ్యాల గురించి, వాటి వల్ల పరిణామాల గురించి చెప్తున్నారు. అది విద్యా జ్ఞానం, దాన్ని ఎవరు దొంగలించలేదు. కాబట్టి అది మనకు మనం సంపాదించుకుంటే ఎవరు దాన్ని మన దగ్గరికి తీసుకెళ్ళిపోలేదు. ఇందాక వక్తలు చెప్తున్నారు చాలా పేదగా ఉండి మేము పైకి వచ్చామని. మీ పేరెంట్స్ అంతా ఏం చేస్తున్నారండి? వ్యవసాయం చేస్తూ ఉంటారు, వేరే రకాల పనులు చేస్తూ ఉంటారు. మీకేమైనా పని ఉందా ఇక్కడ? మీ పని ఏంటి? చదువుకోవాలని. మీ పేరెంట్స్ వాళ్ళంతా ఎండలో పడి వాళ్ళు కష్టపడి చదివి కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, వాళ్ళు బాగా అలసిపోయి పాపం మంచి ఎండల్లో కూడా పనులకు వెళ్తూ ఉంటారు. ఒక చోడ తాగాలంటే 10 రూపాయలు 2 రూపాయలు ఉంది ఇప్పుడు చోడ. ఆ చోడ తాగితే దానికి 2 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నా కూతురికి హాస్టల్లో ఉంది, ఈసారి వెళ్ళినప్పుడు అందరికీ తింటానికి తీసుకెళ్దాం అని దాచిపెట్టాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. పెద్ద పెద్ద కలెక్టర్ అయితేనే గొప్ప వాళ్ళని కాదు, మన మనిషిగా కూడా ఎదగాలి. డిసిప్లిన్గా ఉంటే మనం మంచి సిటిజన్గా ఎదుగుతాం. కాబట్టి మీరు ఎంతకన్నా బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రుల్ని సంతోషపడేటట్లు చేయాలి. మీ తల్లి ఎట్లయితే ఆ రోజు నా బిడ్డ ఏది చూపించాడని ఎంత ఆనందంగా చెప్పిందో, రేపు మీరు పెద్ద ఎందుకో నా బిడ్డ ఇది ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకుంది, ఇప్పుడు నా పేరు నిలబెట్టిందని మీ తల్లిదండ్రులకి ఈ చప్పట్లు వినాలి. మీ తల్లిదండ్రులు మీ గురించి ఆ రోజు మీరంతా ఇంకా పలువురు మాట్లాడారు. ఎవరైనా శ్రోత కలిగించడానికి ముఖ్య ఉద్దేశం, మన నవంబర్ 9 లేగల్ సర్వీస్ డే. ఈ లేగల్ సర్వీస్ డే పురస్కరించుకొని 9 నుంచి 18 వరకు ఈ 10 రోజులు కూడా న్యాయశాఖ వారోత్సవాలు జరుపుకుంటూ వేరువేరు చోట్ల ఈ లేగల్ అవేర్నెస్ క్యాంపులు పెట్టి ప్రజలను, స్టూడెంట్స్ని అందరినీ కూడా చట్టం అంటే ఏంది మీకు తెలియజేసి మిమ్మల్ని చైతన్యవంతం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడ పెద్దలు డాక్టర్స్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరు కూడా గుర్తించుకొని ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్కి అలవాటు పడి చాలామంది డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు. గంజాయి, మార్టిన్, పొకాయి ఇలాంటివి ఎక్కువగా వాడుతున్నారు. అన్ని రకాల వాళ్ళు వాడుతున్నారు. ఇవి ఎక్కువగా నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనకి దిగుమతి అవుతున్నాయి. నైజీరియా ఎక్కువ ఎక్కడ పట్టుకున్నా కానీ డ్రగ్స్ నైజీరియన్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్యాకెట్స్ రూపంలో తీసుకొని వస్తే వాటిని చిన్న చిన్న పౌడర్ రూపంలో, ట్యాబ్లెట్స్ రూపంలో, కొంతమంది లిక్విడ్ రూపం అంటే ఇంజెక్షన్స్ ఒకటి చేసుకునే దాన్ని మల్టిపుల్ మెంబర్స్ అనమాట అట్ ద సేమ్ టైం చేసుకుంటే అది వాళ్ళకి ఏదైనా డిసీజ్ వస్తున్నాయి కానీ ఇంకొకరికి అవి డిసీజ్ అనేది అంటువేదిలాగా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళలో ఉన్నటువంటి కళలను మీకు తీసే దానికోసంగా ప్రభుత్వం అనేక చర్యలు, అనేక సంక్షేమ పథకాలు మీకు అవకాశం ఉంది. కాబట్టి నేను దానిని సద్వినియోగం చేసుకుని మన లక్ష్యం ఏందో, మన గమ్యం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. పంపిస్తున్నారు కానీ పేద బిడ్డలందరికీ అప్ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ మనకు తక్కువ ఫీజులతోనే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న పిల్లలే టాపర్స్గా ఉన్నారు. మీకు తెలుసు పాత రోజులైతే తక్కువ మార్కులతో పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలు ఉన్నారనే అపోహ ఉండేది. కానీ ఈరోజు గూడూరు టౌన్లో కూడా మంచి మార్కులు 10కి 10 వచ్చిన మార్కులు కూడా వచ్చిన మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి విద్యను
మీరు చదవడం మీ హక్కు అది. మీకు కావలసిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం హాస్టల్స్ ద్వారా కల్పిస్తూ ఉంది. ఈ సేవల్లో భాగంగా అసలు ఈ డ్రగ్ అబ్యూజ్ అంటే ఏమిటి, దానికి ఎవరు బలైపోతున్నారు అని తెలుసుకునే ముందు ఈ వేదిక మీద ఉన్నటువంటి మేడమ్స్ని సార్ల్ని వారితో పోటు కూర్చున్నటువంటి నేను అలా ఒక్క క్షణం ఆలోచించి ఒక భారతదేశ పటాన్ని నా మనసులో అలా తలుచుకుంటే భారతదేశాన్ని ఒక మంచి దేశంగా, ఇప్పుడే మంచి దేశం, ఇక నుంచి ఇంకా గొప్ప మంచి దేశంగా తయారు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ భారతదేశ చిత్రపటం అంతా నా కళ్ళల్లో మీరే కనిపిస్తున్నారు తల్లారా. గొప్పవాళ్ళు ఎవరు, మంచివాళ్ళు ఎవరు అన్నటువంటిది, మన భారతదేశంలో అందరూ మంచివాళ్లే, కానీ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ కొంతమంది చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒకవైపు పురుషుల్ని ఒకవైపు స్త్రీలని తూకం వేసినట్లయితే కంప్లీట్గా మహిళలందరూ మంచివాళ్ళే. చదువుకునేటప్పుడు ఒక ఆశయం ఉండాలి, నేను ఈ చదవాలి, ఇది ఒక పట్టుదల ఉండాలి. మీ ప్రదర్శనంతో ఏదైనా ఒకటి సాధించాలంటే ముందు మీకు ఇష్టమైనటువంటి ఒక రంగాన్ని మీరు ఎంచుకోండి. అంతేగాని ఎవరో చెప్పారు మా నాన్న ఇదే చదవమన్నాడు అన్నప్పుడు తననేది చదవలేదు అని చెప్పండి, కానీ నేను ఇంకో సబ్జెక్ట్ నేను తీసుకుంటాను, దానిలో నేను చదువుకుంటాను, నేను పెద్దదాన్ని అవుతానని చెప్పండి, కానీ చిన్న చిన్న విషయాలకు పోయి ఏదో ఒక ఆత్మహత్యలు చేసుకోవటము లేదా ఇంట్లో నుంచి పారిపోవటము ఇవన్నీ కూడా మీరు చేయొద్దమ్మా. దయచేసి మీరు ఇట్లాంటి ఆలోచన మీరు రాకూడదు. ఎందుకంటే మీరు ఏదైనా అయితే ఆ తండ్రి హృదయం చాలా బాగా, తల్లిదండ్రుల హృదయం చాలా బాగుంటుంది. అట్లా ఇంట్లో తల్లిదండ్రులతో మనకు అవాతాతలు పెద్దలు కూడా ఉంటారు, వాళ్ళతో కూడా మీరు ఊరికెళ్ళినప్పుడు ఒక నిమిషాల టైం కేటాయించుకోండి. లేదా వాళ్ళు కూడా మీకు అప్పటి రోజుల్లో ఎలా ఉండేది అనే విషయాలు కూడా మీరు చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళని ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళు చాలా కూడా చాలా సంతోషిస్తారు. ఈ సదస్సులో న్యాయవాదులు హర్నాథ్ ప్రసాద్, కోటేశ్వరరావు, రవికుమార్, రమేష్, ఎస్ఐ నరేష్, లోక్ అదాలత్ సభ్యులు ఆరవ పార్వతయ్య, డాక్టర్లు చంద్రహాస్, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణమని ఫ్యాప్టో నాయకులు పేర్కొన్నారు. గూడలపట్నంలోని గడేర స్తంభం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం రాత్రి వారు నిరసన ధర్నా జరిగింది. పట్టణంలోని గడేర స్తంభం వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని ఉపాధ్యాయులు నినాదించారు. ఈ సందర్భంగా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ సామాజిక భద్రతకు విఘాతం కలిగించేలా ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టు తగదన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2004 నుంచి ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉపాధ్యాయ భాగస్వామ్య సంఘాలన్నీ కూడా ఈనాడు దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి విషయం అందరూ తెలిసింది. మరి 3-4 తేదీల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ మేము పోరాటాలు చేయడం జరిగింది, ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా 2వ దశలో భాగంగా జలో అసెంబ్లీకి వెళితే ఈ రాష్ట్రం నుంచి నలుమూలం నుంచి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అప్రజాస్వామ్యంగా నిరంకుశంగా మరి ఫ్యూడల్ విధానాల కంటే భిన్న మరింత చెరువుగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నడి రోడ్ల మీద నిర్బంధించింది. అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి మహిళలు అనేది లేకుండా, వృద్ధులనేది లేకుండా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి సరాఘాతమైనటువంటి విషయము. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకొని మరి జీవిత కాలం అంతా కూడా సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ మరి జీవిత చర్మాంకంలో మరి జీవన భద్రత కోసం కోరుతున్నటువంటి పెన్షన్ను ఇవ్వమని కోరితే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వము మరి వారికి అవసరమైనటువంటి పనులను
గంటల కొద్ది సమయంలో చేసుకుంటూ మరి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేసేందుకు మరి పూనుకోవడము మరి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి, బాధ్యతారహితమైనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకా పలువురు మాట్లాడారు. ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకి 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఎంతో ముఖ్యమైనది పెన్షన్ అని చెప్పి అందరికీ తెలుసు. అటువంటి పెన్షన్ విధానాన్ని దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు రద్దు చేయడం చాలా దారుణం. అటువంటి ఆ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను సాధించడానికి క్యాప్తో పిలుపు మేరకు నిన్న విజయవాడలో చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగితే దాన్ని నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత అణిచివేయడం చాలా దుర్మార్గం. ఈ యొక్క ప్రభుత్వంలో ఈ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కనీసం పెన్షన్ కావాలని కోరడానికి కావలసిన నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని మేము ఈ యొక్క సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకొని ఈ యొక్క ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నూతన పెన్షన్ పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా నట్టేట ముంచుతుంది. 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగికి విరమణ సమయంలో అశాంతత చేకూర్చేటువంటి పెన్షన్ని రద్దు చేయడం, రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రం 5 ఏళ్ళు పనిచేస్తే వాళ్ళకు జీవితాంతం పెన్షన్ ఇచ్చేటువంటి చట్టాలను ప్రభుత్వాలు తయారు చేసుకుంటున్నాయి. మరి 30 సంవత్సరాలు పరిమించేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేటువంటి డిమాండ్లు ఉపాధ్యాయులంతా కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీ ఎదుట డిమాండ్ చేయడానికి వెళితే మరి ప్రభుత్వము నిరంకుశంగా అప్రజాస్వామ్యంగా వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. మరి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత దేశంలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులందరూ కూడా ముక్త ఖండంతో ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. ధర్నా కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, వివి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు సమీపంలోని డంపింగ్ యార్డును శిక్షణ కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. అక్కడ తయారు చేస్తున్న చెత్త నుండి సంపదను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట అధికారులు ఉన్నారు. చిలకూరు సమీపంలోని డంపింగ్ యార్డును శుక్రవారం శిక్షణ కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. చెత్త నుండి సంపద చేసే విధానాన్ని అక్కడ వారిని ఆయన అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డుకు తరలించిన చెత్త నుండి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని శిక్షణ కలెక్టర్ వారిని అభినందించారు. ఈయన వెంట ఎంపీడీఓ విజేంద్ర కుమార్, రిసోర్స్ పర్సన్ శ్రీనివాసులు రెడ్డి, ఏపీఓ గిరిబాబు, సర్పంచ్ రామూర్తి, కార్యదర్శి శివకుమార్లు ఉన్నారు. గూడూరులోని మైత్రి ఆసుపత్రిలో సిపాకా సౌజన్యంతో ఐసీయు యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న మైథిలి ఆసుపత్రిలో సిపాకా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐసీయు యూనిట్ను శుక్రవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యూనిట్ను ప్రాధాన్యత వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. The hospital intensive care unit, which is required after operation of any serious case, it should be admitted into the ICU and then treated with care. That has come to our hospital here today with the help of Apollo Hospital. I wish that you told that patients who come there will be definitely be better, will be cured in no time in the ICU. God bless them. Baba bless them. ఇంకా పలువురు మాట్లాడారు. నాకు కొన్ని సంవత్సరాల నుంచి కోరిక ఐసీయూ ఫెసిలిటీస్ గూడూరులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే డాక్టర్లను మనం తీసుకొచ్చి పెట్టుకోలేము. పేషెంట్ని ప్రతి ఒక్కరిని మెట్రాస్కు నెల్లూరుకు రెఫర్ చేయలేము. ఆ చేసే టైంలో ఆ గంట 1.5 గంట టైంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే వాటిని మనం సరిదిద్దలేకపోతున్నాం అన్న ఆవేదనలో వచ్చి ఈ సెటప్ పెట్టాలన్న కోరికని దానికి దైవం అనుకూలించి డాక్టర్ గారు రాజా అమరనాథ్ డాక్టర్ గారిని సిపాక టీమును నాకు పరిచయం చేశారు. దానికి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. వాళ్ళు పెరిఫరల్స్ అంటే చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుగుతుందో జరగదో అని భయం లేకుండా మీకు ఎందుకు సార్ మేము ఉండాము, మేము వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాం, మేము వచ్చి సర్వీస్ చేస్తాం,
ధైర్యంగా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసిందని వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఈ సర్వీసెస్ మనం ఇచ్చే ఈ సర్వీసెస్ అందరికీ ఉపయోగించుకునేదానికి అవకాశం అబ్బుద్ధి లేకుండా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అనే ఒక సామెత ఉండేది. దానికి కారణం ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇవి ముఖ్యమైన కారణాలు. అందుకని ఈరోజు మినిమం అయిపోయింది ఇప్పుడు ఐసీయూలో వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత కానీ సీరియస్ కేసు కానీ ఇంజురీ కేసులు కానీ అక్కడ పెడితే దాంట్లో నిరంతరం ఆక్సిజన్ సప్లై, నిరంతరం టెక్నికల్ హై టెక్నీషియన్స్, నిరంతర డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్స్ ఎటువంటి రిస్క్ లేకుండా అక్కడి నుంచి బయట వచ్చేస్తారు. అందుకని ఐసీయూని మన గూడూరులో స్థాపించడం మైథిలి హాస్పిటల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మేము మా గ్రూప్ని సిపాక అంటారు, చెన్నై ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అసోసియేట్స్. మేము చెన్నై నుంచి వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ స్పెషలైజ్డ్ ఇన్ రన్నింగ్ ఐసీయూస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. మా ఉద్దేశం ఏమిటంటే ఒక కామన్ మ్యాన్కి, ఒక ఇప్పుడు గూడూరు లేదా ఇంకా చిన్న చిన్న ఊర్లు ఎలా అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల కోసం వాళ్ళకి చేరువలో ఐసీయూని ఎమర్జెన్సీ సర్వీసెస్ని తీసుకొచ్చి ఇమీడియట్ టైం పీరియడ్ అంటారు ఇప్పుడు, ఒకటి ఆపరేషన్ తర్వాత, రెండోది ఊర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆయా ఊర్లలో చిన్న చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనీసం ఒక గంట పడుతుంది మనకు, అది గోల్డెన్ అవర్. అది ఆ టైంలో కూడా ఇమ్మీడియట్గా కేర్ ఇచ్చి వాళ్ళకి ఎలా వాళ్ళని మనం టెర్షరీ కేర్, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండేటటువంటి ఐసీయూ వైద్యం ఇలాంటి చిన్న ఊర్లో కూడా ఎలా అందుబాటులోకి తేగలమో చూపించేదే మా ఈ సిపాక. అందుకే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లో స్పెషలిస్టులు ఎవరు ఎక్కువ మంది అందుబాటులో లేరనుకోండి, సూపర్ స్పెషలిస్టులు రకరకాల డిపార్ట్మెంట్లు అందరినీ కూడా ఇక్కడ మేము టెలి ఐసీయూ ద్వారా కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చి దానికి ఒక స్పెషలిస్ట్ ఇమ్మీడియట్గా అవసరపడితే కూడా వాళ్ళు టెలి ఐసీయూ ద్వారా పేషెంట్ని చూసి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్రస్తుతానికి వాళ్ళు చెప్పగలరు. ఇక్కడ ఉన్నటువంటి ఆన్ సైట్ డాక్టర్లు దాన్ని ఇమ్మీడియట్గా మేనేజ్ చేసి ఫస్ట్ పేషెంట్ని ప్రాణాలు కాపాడతారు స్టెబిలైజ్ చేసి. అది ఒక జీవధారగా మానవాళికి ఉపయోగపడినట్లే ఒకనాటి భారతదేశపు వైద్యాన్ని, వైద్య వసతుల్ని మనం అవలోకించినట్లయితే గతంలో కొన్ని ఆపరేషన్లు మన దేశంలో జరిగేవి కావు. ఈ రోజున ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మన దేశంలో ఆ యొక్క శస్త్రచికిత్సలు చేయించుకొని ప్రాణాన్ని నిలబెట్టుకొని భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశం అంటూ మన జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరేసుకునేటువంటి పరిస్థితి మన భారతీయులకు ఈరోజు ఏర్పడింది. భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇమ్మీడియట్గా మనకి ఇంటెన్సివ్ కేర్ దొరుకుతుంది అని అంటే నిజంగా రోణబాబు గారు, డాక్టర్ మైథిలి గారు అభినందనీయులు. సాహసంతో వారు ఈ యొక్క పరిస్థితిని డాక్టర్ అమర్నాథ్ గారి ప్రోత్సాహంతో ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత రమణబాబు, డాక్టర్ మైథిలి, సిపాక ఎండి డాక్టర్ రాజా అమర్నాథ్, ప్రతినిధులు చైతన్య, అరివల్గన్ స్థానిక డైరెక్టర్లు చంద్రహాస్, గంగాధర్ రెడ్డి, ప్రకాష్ నర్సారెడ్డి, పిఆర్ఓ నవీన్ కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులు మునిగిరీష్, బాలకృష్ణంరాజు, దత్తరామిరెడ్డి, మయూరి శ్యామ్యాదవ్, ఎన్వి రత్నం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు చెక్కుముక పోటీలు నిర్వహిస్తున్నట్లు జేవీవీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. గూడూరులోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు చెక్కుముకి పోటీలు నిర్వహించారు. పట్టణంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జన విజ్ఞానక వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు చెక్కుముకి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీవీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ విజేతలైన వారు డివిజన్ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విజ్ఞాన వేదిక గత 22 సంవత్సరాల నుంచి
ఈ చెక్కుముగి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది. ఆల్రెడీ మీ ఇక్కడ 8th క్లాస్ లాస్ట్ ఇయర్ 8th క్లాస్ 9th క్లాస్ రాసిన వాళ్ళు ఉండొచ్చు. పరీక్ష ప్యాటర్న్ కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎందుకంటే పాఠశాల స్థాయిలో నేర్చారు కాబట్టి. ఇవి ప్రతి సంవత్సరం ఇది మేము జన విజ్ఞాన వేదిక ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాం. ఇతర కర్ణాటక కొన్ని స్టేట్లో కూడా ఈ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. జన విజ్ఞాన వేదిక ఉండే పనిచేసే రాష్ట్రాల్లో కూడా ఈ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇది జరుగుతుంది. నవంబర్ 17 పాఠశాల స్థాయిలో జరిగింది. ఇప్పుడు మీరు ఈ పరీక్షల్లో తెలుగు మీడియంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో విన్ అయిన వాళ్ళు, అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో విన్ అయిన వాళ్ళు జిల్లా స్థాయిలో రాయాల్సి వస్తుంది. జిల్లా స్థాయిలో డిసెంబర్ 9, 10 తేదీల్లో నెల్లూరులో జిల్లా స్థాయి పరీక్ష ఉంటుంది. ఒకటి 2 రోజులు పరీక్ష నిర్వహిస్తారు. ఆ 2 రోజుల్లో ఒక రోజు టూర్ క్యాంప్ ఉంటుంది, ఎక్కడో దగ్గర మీకు విజిట్ ఒక ప్లేస్ని విజిట్ చేస్తారు. 9వ తేదీ ఈ కార్యక్రమాలు ఉంటాయి, 10వ తేదీ పరీక్ష ఉంటాయి. ఇంకా పలువురు మాట్లాడారు. ఏదైనా విషయాన్ని గురించి ఆలోచించి అవగాహన చేసుకుని దాన్ని అమలు పరుచుకునే విధంగా ఈ యొక్క జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబంధించి ఈ చెకుముఖి టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్కూల్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క చెకుముఖి టాలెంట్ టెస్ట్ను ఎగ్జామ్ కండక్ట్ చేసి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా, ఉత్సాహవంతులను చేసే విధంగా తయారు చేయడానికి నిర్ణయించుకున్నాం. మీ మండల స్థాయిలకి వచ్చినందుకు అయితే విద్యార్థులని మేము చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ విద్యార్థి దశ నుంచి ఎందుకు తీసుకుంటున్నాం అంటే విద్యార్థుల దగ్గర నుంచే శాస్త్రీయ దృక్పథం అలవాటు కావాలి. ఈ మూఢనమ్మకాలు ఉండకూడదు. తాయితులు కట్టుకుంటే బాగైపోతుంది, రేగు ద్వారబంధం కడితే మీకు అష్టాచార్యాలు వస్తాయని టీవీలో కూడా చూస్తుంటారు. మరి రేకు కడితే అష్టాచార్యాలు వచ్చే పని అయితే ఆయన ఇంటికి కట్టుకుంటే టీవీలో చూపించాల్సిన అవసరం లేదు. మరి నిమ్మకాయ మంత్రిస్తే బాగైపోతుందండి, ఒక సోమ అయితే కాలు కింద వేసి తొక్కితే బాగైపోతుంది, అక్కడికి వెళ్తుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలు తొలగించాలంటే బేసిక్ ఎక్కడ పడాలా, విద్యార్థశలోనే పడాలి. అందుకనే జన విజ్ఞాన వేదిక పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి తీసుకుపోయేదానికి ఈ చెకుముఖి టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ప్యాటర్న్ ఇప్పుడు మీకు నాగరాస్తారు చెప్పారు, అక్కడ ఇండివిజువల్గా రాస్తారు, ఇక్కడ గ్రూప్గా రాస్తారు. అయితే మీరు రాసేటప్పుడు 40 బిట్సే ఉంటుంది సేమ్, మండల స్కూల్ లెవెల్ ఎట్లా రాశారో అట్లే ఉంటాయి. అయితే టైం 1 అవర్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు చించనారాయణ, రామోహన్ రావు, మనోహర్, చంద్ర, విజయ, పురందర్రాజు, పాఠశాల కరస్పాండెంట్ శారద తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివలింగం ఆకృతి, పద్మం వంటి ఆకారాల్లో స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలంలోని నాంచారమ్మ పేటలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పూజను పురస్కరించుకొని భక్తులు భజనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నెయ్యాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తి గయిచ్చి వేదన తీరగవేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే వేకువజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవానుని కొలిచెదము కాలికి చెప్పులు లేక తిరుగుచు అయ్యప్పలను స్తుతించితి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను స్వామియే అయ్యప్పో అయ్యప్పో జనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడి పూజలతో మణిధరుని మనుగోలులోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ దంపతులుగా సురపనేని కిషోర్ నాయుడు, అరుణమ్మ, విజయకృష్ణ, నిరంజని వ్యవహరించారు. అనంతరం మనదాన కార్యక్రమం జరిగింది. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ 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 Thank you.
విలాస చిద్రూపైశ శ్రీశైల వాసదేవా గౌరీనాథ గంగా హృదీశ సాకార సాంబ శివరావ చిద్విలాస చిద్రూపైశ శ్రీశైల వాసదేవా గౌరీనాథ గంగా హృదీశ సాకార సాంబ శివరావ హరోం హరోం హర 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 శంకర హాలాహల ధర దేవా అష్టోత్తర శతనామార్చన వినియాదు కొనగ దిగిరావా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ 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 చిద్విలాస చిద్రూపైశ శ్రీశైల వాసదేవ గౌరీనాథ గంగా హృదీశ సాకార సాంబ శివరావ శివాయ నమః సాంబ శివా భవాయ నమః సాంబ శివా శర్వాయ నమః సాంబ శివా ఉగ్రాయ నమః సాంబ శివా భీమాయ నమః సాంబ శివా సోమాయ నమః సాంబ శివా భర్గాయ నమః సాంబ శివా రుద్రాయ నమః సాంబ శివా అజాయ నమః సాంబ శివా మృడాయ నమః సాంబ శివా దేవాయ నమః సాంబ శివా హరాయ నమః సాంబ శివా హరియే నమః సాంబ శివా గూడూరులోని సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సాయినాథుడికి నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గిరిబాబు, రేవతి, పూర్ణచంద్రరావు, తేజస్వినిలు వ్యవహరించారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి.
ఆత్మస్థైర్యంతో మెలగాలి. వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సూచించిన గూడూరు వెంకటగిరి పురపాలక సంఘాల చైర్పర్సన్లు పొనక దేవసేనమ్మ, దొంతు శారద. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. బాలికల వసతి గృహంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ప్రసంగించిన 7వ అదనపు జిల్లా జడ్జి శాంతి. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలి. గడియారం స్తంభం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు. నాచారమ్మపేటలో వైభవంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజ. విరివిగా పాల్గొని భజనలు చేసిన అయ్యప్ప భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.